అయ్యో మహిళలకు ఈ మహిళా దినోత్సవం నాడు కేసీఆర్ కట్ చేయాలి ఇజేయాలని రాయకపోతేవమ్మా కనీసం కదన్న అంబరాన్ని అంటిన అన్నదాతల సంబరం అట ఓ పండుగ వాతావరణమే ఉందట ఏది ఏపీలా పోరాటానికి మహిళలే సారథులు ఉద్యమ అమరులు 189 మంది అలా మీ మహిళలు అచ్చా వీళ్ళు ఈ రాజధానికి సంబంధించి రాజధానికి సంబంధించి ఏం లేవు ఇక ఇవే ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ ద లీస్ట్ సర్క్యులేటెడ్ కి తీసుకురావాలి దీన్ని ఇక మన ఆత్మగౌరవం మన పత్రిక మన తెలంగాణ మన తూపు మన తుపాకీ గుండు విరాట్ వందనం కెరీర్ లో 100 టెస్ట్ మైల్ రాయక్ కోహ్లీ చారిత్రాత్మక మ్యాచ్ కు సిద్ధమైన మొహాలి నేటి నుంచి శ్రీలంక తో తొలి టెస్ట్ అంటూ వార్త ఇక ఈయన ఈమె ఏం పెంచుతుందో అనుకున్నా కానీ బయటకు రాగానే ఫస్ట్ రాకేష్ టికాయ చెప్పింది ఏంటంటే అయ్యా మేము రాజకీయాలు మాట్లాడలేదు అని చెప్పింది అంతే మళ్ళీ ఏం చెప్తారో ఏం రాస్తారో అని చెప్పి ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆయన అడ్వకేటు ఐటీ సంస్థల్లో వర్క్ ఫ్రమ్ ఆఫీసు దశల వారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు ముగింపు మరి మనోన్ ముగింపు ఎప్పుడు అయిపోతుందో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు అయిపోతుందో ఆఫీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండదా ఉండదా ఇది వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుంది అంతా పల్లె ప్రగతి కార్యక్రమం బేష్ ఆయ్ ఈ పేపర్ హౌలా పేపర్ ఉన్నదేమే అబో అగో సత్యం అగో సత్యం దేశం అంతా తెలంగాణ మోడలే రావన్నట అంటే ఇట్లే ఇట్లనే నాశనం చేయాలి ఇట్లే కబ్జాల విషయంలో ఇట్లనే ధరణి విషయంలో ఇట్లనే ధరణి విషయంలో ఇట్లనే ఆత్మహత్యల విషయంలో ఇట్లనే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసం చేసిన ఇట్లనే 3 ఎకరాలు పంచుతాను మోసము నోటిఫికేషన్ల పేరు మీద మోసము ఇట్లనే ఈ మోడలే కావాలని చెప్పని అంటున్నాం గల్వాన్ అమరుల కుటుంబాల చింతకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జార్ఖండ్ లో 2 కుటుంబాలకు ఆర్థిక సాయం రెండు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో సమావేశం రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం నువ్వు సర్పంచ్కి తక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ నువ్వు ఏది సీఎం ప్రగతి భవన్ లో చెప్రాజ్ గారికి ఇచ్చినా కూడా ఆయన తీసుకుపోయి ఇచ్చి వస్తుండే దానికి నువ్వు నీకో ప్రత్యేక విమానం నీ ఎంట ఈమె ఇంకో గాయ నీన ఇది వివిధ రాష్ట్రాల రైతుల కోరికనట రేవంత్ వ్యాఖ్యలు అవాస్తవం దుష్ప్రచారం చేయడం భావ్యం కాదని డీజీపీ చెప్తా ఉన్నాడు ఎన్నడో అన్నాడు మళ్ళీ నీకు అండగా నిలబడాల్సి వస్తే అప్పుడు చూస్తావు డీజీపీ గారు అప్పుడు వస్తుంది మంత్రి హత్య కుట్రపై ఉద్యోగుల ఆగ్రహం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రపై నేతల నాయన బంద్ చేయరాని ఆయన ఇవ్వని నమ్మతలేడు ఇది ఇవ్వని నమ్మతలేదు ఇది హత్య కుట్ర అంటే ఇవ్వని నమ్మతలేడు సవాల్పై సవాల్ నలిపేస్తామన్న రష్యా గెలవలేరన్న ఉక్రెయిన్ పువ్వులు ఏం చేసుకోవాలి ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి ఆగ్రహం అట ఎవరు ఇచ్చిరో మరి అవి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇన్ని ఇబ్బందులు పడే వాళ్ళం కాదని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఈ ఇందాక తీసుకొచ్చింది ఏమంట మరి మంత్రులు పోయి తీసుకొచ్చారు యుద్ధం జరుగుతుంటే అక్కడ ఇది వేస్తారు చూడు మరి మన మంత్రులు ఎంతమంది పోయారు పోడు తర్వాత ఇక బస్సు పెట్టిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పైన బస్సు పెట్టి ఇక్కడికి వచ్చిన ఇకని ఉక్రెయిన్ అచ్చా కేంద్రం దా కూర్చో బయట తీసుకొచ్చి ఇంటికాడికి పోయి ఇగో అమ్మా మీ వాళ్ళని అప్ప చెప్తున్నావు పెద్ద డ్రామా నీ ఎన్ఆర్ఐ పాలసీ ఇటు బాయే నీ కథ ఇటు బాయే నియోజకవర్గానికి అభివృద్ధికి 387.50 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల 187 కోట్లు వచ్చినాయట ప్రజలారా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా సర్పంచ్లారా ఎంపీటీసులారా మీ ఎమ్మెల్యేకు 387 కోట్లు పంపిండట కేసీఆర్ తీసుకోండి ఇక మరి ఆ సీసీ రోడ్లు ఇంకేమైనా పనులు ఉంటే పోయి అడుగురు జల్లి అడుగురి పరస్పర బదిలీలకు 15 వరకు దరఖాస్తులు ఒక పని చేయి జార్ఖండ్ పోతున్నావుగా ఆ ముఖ్యమంత్రి నిటు పంపు నువ్వు అటుపోవు పరస్పర బదిలీ జరగది చనిపోతుంది 20 దవాఖానాల్లో ఎస్టీపీ ప్లాంట్లట బొగ్గు గన్లకు ఒక్క బిడ్డు రాలేదట బొగ్గు గన్ల వేలంలో కేంద్ర ప్రభుత్వానికి షాకు 3 సార్లు గడువు పొడిగించినా ఫలితం శూన్యం ఇదే జార్ఖండ్లో బొగ్గు గన్లకు జార్ఖండ్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో బొగ్గు గన్లకు బిడ్డేస్తందుకు పోతురు సింగరేణులు సార్ పోతుంది ఆ పని మీద ఇవి కాదు అక్కడ బొగ్గు గన్లకు అసలు కదా కదా టెండర్ వేస్తందుకు పోతురు అన్నట్టు అదో పెద్ద దంద అది మాట్లాడుకుందాం ఇవి అమ్మ దొరసాని ఇక ఇందులో ఏది లేదుగా అన్ని బేషు శుభాలు హడలు మాడలు బెంబేలు
శబాషులు తొడగొట్టుళ్ళు ఆహా ఓహో అద్భుతాలు ఇవి ఈ పత్రికలో ఉన్నటువంటి బయటవైపు ప్లవరామ సంవత్సరం కూడా లేదు ఇలా ఫస్ట్ పేపర్లు ఏముంది ఇలా ఏముంది ఫస్ట్ పేపర్ ఇదేం పేపర్ అది క్వాలి పేపర్ ఇగో అయిపోయా ఈ ఈ భుజం మీద చేయి కూడా పూర్తిగా ఏమన్నా థ్యాంక్ యూ సార్ అట మరి మహిళలు చెప్తాను కొడతానప్పుడు కూడా ఆ ఫోటో వేయకపోతేవి చాలా మంది మహిళలు చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళని అని చెప్పాను అన్నారు ఆ ఫోటో కూడా వేసి కొట్టాలి సార్ అని పెట్టనుంటే ఆ ఫోటో పేదలకు ఆత్మగౌరవ వీళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాత మారేడు అల్లి ఈయనకేం సంబంధం అబ్బా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉంటాడు ఆరు నుంచి ఎనిమిది వరకు కేసీఆర్ మహిళా బంద్ అట కేసీఆర్ ఫోటోకు రాఖీలు కట్టమంటుండు ఎవరు రాములు రావుకేతు ఫోటోకు రాఖీలు ఎప్పుడు కడతారు ఆయన ఉద్దేశం అదే కదా నేను సీఎం కావాలంటే రాఖీ కట్టరు మీరు అంటుండు అట్లా దయచేసి ఆ దరిద్రం పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ చదవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఈ పోల్ పెడతాబ్బా ఎందుకైనా మంచిది టైం వేస్ట్ అదొక హౌలా పేపర్ కాబట్టి పోల్ పెడతా ఈ పోల్లో మీరు పాల్గొని చెప్పండి రైట్ ఇక మీరే చెప్పురి ఇక ఇక్కడ ఇక్కడ పోల్ కూడా పెట్టే ఈ పోల్లో పాల్గొని చెప్పండి మీరే దయచేసి లైవ్ చూస్తున్న సోదరి సోదరి మనలారా లైక్ చేయాల్సిందిగా ఫస్ట్ మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఇక ఇక్కడ పోల్ పెట్టినా ఇక్కడ మీ అభిప్రాయం చెప్పండి మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నలో నమస్తే తెలంగాణ పేపర్ చదవాలా వద్దా మీరు టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పని అంటున్నారు వద్దనేమో 57% మంది చదవాలని 43% మంది చెప్తా ఉద్దేశం ఏంటంటే ఇంత దారుణంగా రాస్తున్నారు రాసే వార్తలు ఆ బడేవై వార్తలని తెలవాలి కదా అని 43% మంది అభిప్రాయం ఒకసారి చూద్దాం